ENT Rangamlo Satileni Vajinipudulu, Dr. Chava Anjani Lugaru, Asian ENT and Laser Treatment Center, Hyderabad. Cine journey, cinema anedi, me life lo entavaraku plus ayindi antaru. Nashtaparichina, lekapothe labham vachina. Cinema natudu avvalani korika naku nalo balanga undatam valla nenu natudini avvali అవ్వాలి అని అనుకున్నాను అయ్యానండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటున్నాను నేను సినిమా సినిమా నటుడు. ఇంతకుముందు నేను చెప్పుకునేవాడిని కూడా కాదు, ఈవెన్ మొన్న మొన్నటి వరకు కూడా నేను సినిమా, ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయిన తర్వాతనే నేను ఒక నటుడుగా నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. మీరందరూ చాలా విషయాలు చెప్తున్నా కూడా మీకు అలా చేశారు సార్, ఇలా చేశారు, మీరు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, మీరు మంచి అది ఇది అని చెప్పేసి అన్నా కూడా సరేలే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకైనా కొంచెం ఇంట్రడక్షన్లా చెప్పుకోగలుగుతున్నాను. నేలకొండ భగవంత్ కేసరి అనే సినిమా నాకు ఒక గొప్ప వరం, మంచి మైల్ స్టోన్ అది కూడా. ఎస్, ఇట్ ఇస్ వరము. నాకు ఒక దాంట్లో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెప్పండి. ఇది నీకు చాలా రోజులు యాదికుంటుంది అని. ఆ విధంగానే ఈ భగవంత్ కేసరి సినిమా నాకు జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది, అంటే యాదికుంటుంది. అంతే, యాదికుంటుంది. భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి సినిమా నాకు జీవితాంతం యాదు ఉంటుంది, యాదు ఉంటుంది. మరి యాద్ ఉంటుంది అని అన్నారు కాబట్టి ఆ సినిమా జర్నీ నాకు ఒక్కసారి మీ మాటలతో వినాలని ఉంది. అంటే అది ఎలా అవకాశం వచ్చింది, ఎలా ఏ పాత్రకు మిమ్మల్ని చూస్ చేసుకున్నారా, అదే పాత్రకు మీరు వర్క్ చేశారా, లేదంటే వేరేదేమన్నా చేశారా, బాలకృష్ణ గారితో ఉండే రిలేషన్షిప్ ఎలా ఉండింది ఆ సినిమా అప్పుడు? నేను ఊహించలేదండి. నేనకుండా భగవంత్ కేసరి ఈ సినిమాలో నాకు అవకాశం, అంటే సినిమాల్లో చేయాలనే కోరిక ఉంది, అగ్రశ్రేణి నటులతో పెద్ద హీరోలతో పెద్ద దర్శకుల సినిమాల్లో పెద్ద ప్రొడక్షన్ సినిమాల్లో పెద్ద కమర్షియల్ సినిమాల్లో చేయాలనే కోరిక ఉన్నది. కానీ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న తరుణంలో నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి మీకు అప్పుడు 108 అని పెట్టారు వర్కింగ్ టైటిల్, బాలకృష్ణ గారిది, అది 108వ సినిమా. దానికి దాంట్లో ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారండి మిమ్మల్ని, మీరు ఫలానా రోజు ఖాళీగా ఉన్నారని అడిగారు. అప్పుడు మా తమ్ముడి కొడుకు పెళ్లి కోసం మేము కొంత గ్యాప్ పెట్టుకున్నాను, ఉన్నాను సార్ అన్నాను. ఆ విధంగా దాంట్లో వచ్చాను. వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఏమిటో కూడా నాకు తెలియదు అండి, నేను అడగలేదు. క్యారెక్టర్ బాలకృష్ణ గారి సినిమాలో క్యారెక్టర్ అడగడం లేదు. అయితే వచ్చేసిన తర్వాత వాళ్ళు డైరెక్టర్ గారు పరిచయం అయిన తర్వాత సీన్ అది చెప్తుంటే అప్పుడు అనిపించింది ఈ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. అది పోను బాగా పెద్దగా జరిగింది. నాకు ఒక 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 3-4 మెట్లు నన్ను పైకి లేపింది. యాదికుండే సినిమా, యాదుండే సినిమా. డీజెట్ ఇల్లు ఒక మెట్టు ఎక్కిస్తే, బలగం ఇంకో 2-3 మెట్లు ఎక్కిస్తే, ఇది ఒక 5-6 మెట్లు పైకి ఎక్కించిందని నా అభిప్రాయం. అలా ఎక్కుతూనే వెళ్తూ ఉంటారు ఉన్నత శిఖరాలకి. అంటే మీకున్న ఎక్స్పీరియన్సెస్కి ఆల్రెడీ ప్రజల గుండెల్లో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. బట్ సినీ జర్నీకి వచ్చేసరికి ఎంత ఎక్కినా ఎక్కుతూనే ఉంటాం కదా, అసలు దానికంటూ అద్దు అనేది ఉండదు. పాత్ర వచ్చిన పాత్ర ఒక పాత్ర వచ్చింది అని అంటే ఒక మరపురాని పాత్ర చేయాలనేది కోరిక. అటువంటి పాత్రలు పుడుతూనే ఉంటాయి. ఆ పాత్రలు అదృష్టం కొద్దీ నాకు రావాలి, నేను వాటిని బాగా పండించాలి అనేటువంటి కోరిక బలంగా ఉంది. సో నేలకొండ భగవంత్ కేసరి మూవీకి ముందు బాలకృష్ణ గారి మీద ఉండే మీ ఒపీనియన్ ఏంటి, ఆ మూవీ తర్వాత ఆయన మీద ఒపీనియన్ ఏంటి? అంటే అందరు నటులు లాగానే బాలకృష్ణ గారి గురించి కూడా వార్తలు వినటము, చూడటము, ఎవరైనా చెప్పుకుంటే వినటమే తప్ప ప్రత్యక్ష పరిచయం ఎప్పుడు లేదు సార్తో నాకు. అప్పుడెప్పుడు ఎన్నికల ప్రచారం కోసం ఊరూరా తిరుగుతున్న పరిస్థితుల్లో సారు ఎక్కడో ఎక్కడో ఒక చోట చూశాను ఆయన్ని ప్రత్యక్షంగా, అది క్రౌడ్లో. కానీ వారితో నేను ఈ విధంగా స్క్రీన్ షేర్ ఇంత తొందరలోనే సినిమాలో సార్తో సహా నేను ఉంటానని చెప్పేసి అని ఊహించలేదు. అది ఊహించిన విషయమే. ఇంకా వారితో పరిచయ భాగ్యం కలగడం, వారు నన్ను పలకరించిన తీరు, నన్ను ఎప్పుడు ఆయన ట్రీట్ చేసిన విధానము నాకు బాగా ఆకట్టుకుంది. ఏదైనా ఒక మంచి మూమెంట్ ఉందా, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆయనతో? అంటే నేను సార్ పిలిస్తేనే దగ్గరికి వెళ్ళేవాడిని మేడం. అంటే మన స్థాయి మనకు ఉంటుంది, మన పరిధి మనకు ఉంటుంది కదా, స్థాయి సెన్స్ పరిధి, అదే పరిధి లిమిట్. వాళ్ళు ఎంత మనకు చనువిచ్చినా, ఎంత వాళ్ళు మనల్ని పలకరించి పిలిచి దగ్గరికి ఇచ్చుకున్నా కూడా మనకంటూ ఒక పరిధి ఉంటుంది. కాబట్టి ఆ పరిధి దాటి ఉండకుండా నన్ను నేను ఆ విధంగానే ఉన్నాను. సార్ పిలిస్తే వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, చెప్తే వినేవాడిని, నన్ను ఏదైనా అడిగితే నేను జవాబు చెప్పేవాడిని, ఆయన అడిగిన వాడికే జవాబు చెప్పేవాడిని తప్ప నేను ఇంకో ఎక్స్ట్రా మాట ఒకటి కూడా మాట్లాడేవాడిని కాదు.
ఆ విధంగా చాలా రోజులు అంటే ఆయనకు కోపం ఎక్కువ అని చెప్పి జనాలు చాలా ఉంది, అది మీరు తీర్చాలి. ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేయగలను విషయం ఇది, అది పెద్ద అపోహ అండి. అంతేనా? 100% అపోహ. ఎందుకంటే నేను సార్తోని ఒక 5 రోజులు 6 రోజులు పనిచేశానండి. నేను టోటల్గా సినిమాకి 19 రోజులు పనిచేశాను. సార్తో పనిచేసింది 5-6 రోజులు. ఏ ఒక్కరోజు కూడా ఆయన లోపల కోపాన్ని నేను కనిపెట్టలేదండి. లేదు, నేను అబ్జర్వ్ చేసిన పరిస్థితుల గురించి చెప్తున్నాను. పోనీ నేను కాకుండా ఇంకా మిగతా వాళ్ళతో కూడా అక్కడ సారు ఇంకోటి ఆయన సెట్లోనే చైర్ వేసుకొని కూర్చుంటారు. ఒక టేబుల్ వేసుకొని ఒక చుట్టుపక్కల 3-4 కుర్చీలు పెట్టేసేసుకొని ఒక రేడియోలో పాటలు వినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సారు. ఎవరు వచ్చినా పలకరిస్తుంటారు, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటారు. నన్ను కాకుండా నేను షార్ట్లో ఉన్నప్పుడు, సార్ దూరంగా ఉన్నప్పుడు, మేము షార్ట్ గ్యాప్లో నేను ఒక చోట వారు ఒక చోట కూర్చున్నప్పుడు చూస్తుంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా చిదరించుకున్నట్టు కానీ దూరం ఉంచినట్టు కానీ నాకు అనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని నేను అడిగిన క్వశ్చన్ ఇది, అందరూ మీలానే స్పందించారు. ఎగ్జాక్ట్లీ. మేబీ బయట కల పోర్ట్రే అవుతుందేమో. అయితే ఒకటి నాకు మొన్న ఒక చిన్న ఆలోచన వచ్చింది, అభిమానులను కొడతారు అని చెప్పి అని మొన్న కూడా ఒక చోట కొడతారు అని అంటే ఇక్కడ నాకు రెండు అనిపించిందండి. మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు కానీ నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటది? ఇప్పుడు సార్ రాగానే అందరూ సార్ సార్ అని ఆటోగ్రాఫ్ కోసమో లేకుంటే ఆయనతో సెల్ఫీ కోసమో లేకుంటే ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనో లేకుంటే ఆయన తాకాలనో కొంతమంది చూస్తుంటారు. దాంట్లో ఈ అభిమానుల్లో కొంచెం బాగా ఇంకా ఎక్కువ అభిమానించే వాళ్ళు కొంతమంది ఓన్ చేసుకుంటారు. కొంతమంది ఓన్ చేసుకునే అభిమానులు బహుశా ఆయనను తాకాలనే ఉద్దేశంతో ఆయనను ఇరిటేట్ చేసి ఒక చెంపదెబ్బ తింటారేమో అని నాకు అనిపించింది. మేబీ అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు కదా. మనం బాలకృష్ణ గారిని కలవాలంటే కలుస్తామా? లేదు. చచ్చి చెడి ఆయన దగ్గర పోయామనుకో, ఆయన ఈడిచి ఒకటి కొట్టాడు అనుకోండి, మహాప్రసాదం మహాప్రభు అనుకుంటాడేమో అని నాకు అనిపించింది. కొంతమంది బహుశా ఆ పరిస్థితిని తెచ్చుకోవడానికి కూడా ఆ విధంగా ఆయనని చేస్తారేమో. ఆయనకేమో సహజంగానే మీద పడితే ఎవరైనా, ఇప్పుడు మీరైనా నేనే, ఎవరైనా ఇరిటేట్ అవుతారు అండి కదా. అభిమానం అంటే చూపించాలి, దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి, మాట్లాడాలి, సారణాలి, ఆయనని సంతోషపెట్టాలి, మనం సంతోషంగా ఉండాలి. ఈ అంటే ఇది కూడా ఒక అభిమానమే. ఫ్యాన్స్ అలా క్రియేట్ అవుతా ఉంటారు కాబట్టి ఇంకేం చేయలేదు. సపోజ్ పోరా అని చెప్పేసి కొట్టాడనుకోండి, అది వాడు ప్రసాదం. మెమరబుల్ మూమెంట్. ఎస్ ఎస్, నిజమేనండి.